సచ్చివేడు పట్టణ పరిధిలోని పోలీస్ క్వార్టర్స్ యానాది కాలనీ నివాసి సదమయ్య ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతుకానికి గురైన మృతికి నిరసనగా బంధువులు యానాది కాలనీ వాసులు స్థానిక గడియారం వద్ద అకస్మాత్తుగా ధర్నా రాస్తారోకో చేశారు. సదమయ్య భార్య ద్రాక్షాయిని బంధువులు పోలీస్ క్వార్టర్స్ యానాది కాలనీ వాసులు మృతి చెందిన సదమయ్య కుటుంబానికి విద్యుత్ శాఖ అధికారులు న్యాయం చేయాలని ఇద్దరు పిల్లలను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా రాస్తారోకో నిర్వహించారు. చెప్పి చేయిస్తాము, ఏమే ఆ ప్రాబ్లం ఉండేది సాల్వ్ చేయిస్తాం సరేనా. ఇప్పుడు మీరు సాధించి మీరు చూసుకోండి, నాలుగు రోజులు అయిపోతుంది. సార్ వీళ్ళు ప్రశ్నించేది ఏమంటే, ఇప్పుడు ఒక ప్రాణం అయిన తర్వాత ప్రాణం ఒక నిమిషం ప్రాణం అంటే ఆయన సూసైడ్ చేసింది వాస్తవము. ఆయన ఫోటో అర్థమైందా? చెప్పేది ఆయన కావాల్సిన పట్టుకుంటే ఎవరు ఆపలేరు. చూపించేదా ఫోటో? చూపించేది ఇప్పుడు చూపించారు ఫోటో. ఎంతసేపు నేను చెప్పేదనండి, మీరు మార్చిస్తామన్నారు, దాన్ని చేయిస్తానని చెప్పా. ఇంతకాలం చేయలేదని మాత్రం చెప్పదండి. నా దృష్టికి వచ్చింది నిన్న, అర్థమైందా? నా దృష్టికి వచ్చిన తర్వాత నేను నాలుగు రోజుల్లో నేను చేయిస్తా, ఆడి వరకు నేను హామీ ఇస్తా. అంతేగాని మీరు ఇంతకాలం చేయలేదా అంటే నేనేం చేయలేదు. ఇంతకాలం చేయలేదండి, చేయండి సార్. నేను వచ్చి 2.5 సంవత్సరం అవుతుంది, నా దగ్గర ఎవరు అర్జీలు ఇవ్వాలా ఏం చేయలే. అర్థమైందా? నిన్న జరిగిన విషయం ఎవరు, నేను వచ్చి నన్ను చూసేలో చేసి సార్ అని చెప్పారు. అది అర్థమైంది. ఇప్పుడు ఈ రోజు మా సర్పంచ్ మాట్లాడింది ఈ రోజు చెప్పేది చెప్పాను. నాలుగు రోజులు చేయిస్తాము, అర్థమైందా? మీరు శాంతించండి, మేము చేసిస్తాం. ఎందుకంటే రేపు పొద్దున్న పోస్ట్ మార్టం రిపోర్ట్ అవన్నీ కూడా అర్థమైందా? కాదు నీకు లైన్ మార్చిస్తాను లైన్. Yeah.
ప్రభులేమండి, ఇప్పుడు ఆడు వచ్చా పై ఆడు అది కాదు, నా ఎదురు నేను చేయగలుగుతాను.